ప్రైజ్ లడమ్మా. గుడ్ మార్నింగ్ దేవుని బిడ్లారా, అందరు బాగున్నారా? ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనములను మీ అందరికీ తెలియజెప్తున్నాను. ఈ అమ్మ అందరు బాగున్నారా? మంచిది. మనందరము కూడా దేవుని కాపుదల్లో ఉన్నాం, ఆయన కృపలో ఉన్నాం, ఆయన నీడలో ఉన్నాం కదా. దేవుని దయలో మనందరము కూడా వర్ధిల్లుతున్నాము. ఈరోజు ఇలా ఉన్నామంటే కేవలము దేవుని కృప. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెప్పుదామా, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజంతా దేవుడు మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. మంచిదిరా, ఈరోజు దేవుని వాగ్దానం. కీర్తనల గ్రంథము 91వ దావీదు కీర్తన 4వ అధ్యాయాన్ని చదువుతున్నాను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది కదా. ఎవరి రెక్కలతో? చూసారండి, కోడెంట పిల్లల్ని కన్నప్పుడు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో చూసారా? కోడి పైన శత్రు గద్దలు తిరుగుతూ ఉంటాయంట. దేనికోసం? ఈ పిల్లల కోసం. ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు వీటిని ఎత్తుకుని వెళ్ళిపోదామా అని తిరుగుతూ ఉంటే కోడి ఏం చేస్తుందంటే, కోడి చిన్నదే, గద్ద పెద్దది, కానీ అదేం చేస్తుందంటే రెక్కలతో పిల్లలను దాని కింద కప్పేసుకుంటూ అవి ఎంత దానికి సాధ్యమైనంత వరకు కూడా ఆ కోడి ఏం చేస్తుందంటే ఆ గద్దతో పోరాడుతూ ఉంటుంది కదా. దేవుని బిడ్డలారా, దానిని పిల్లల మీదకి ఏ మాత్రం కూడా అస్సలు రానీదు. నిజమే, దేవుడు అందుకే అంటున్నాడు, ఆయన రెక్కలు ఎంత బలమైనయండి, దేవుని రెక్కలు ఎంత అద్భుతమైనవి, దేవుని యొక్క కాపుదల ఎంత అద్భుతమైనది, గ్రద్ద కంటే ఎక్కువ బలమైన అస్తాలు మనవైపు చాపుతున్నా మన దేవుడు మనవైపు ఉండగా అందుకే అన్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, నిన్ను కప్పును. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ పిల్లలు ఎక్కడ దూరంలో ఉన్నా సరే, ఎక్కడుండి చదువుకుంటున్నా సరే కదా, ఒకవేళ నీ ఇంటిలో నుంచి బయట మరి ఊర్లో ఉన్నా సరే, ఇతర దేశాల్లో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే మన పిల్లలనంట దేవుడు ఏం చేస్తాడట, ఆయన రెక్కలతో కప్పుతాడట. అందుకే అన్నాడు, ఎటువంటి శోధకుడు వచ్చినా, ఎటువంటి దుష్టుడు వచ్చినా, కొంతమంది పిల్లలు ఎవ్వన ప్రాయంలోకి వస్తుంటే తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు, అమ్మో మా పిల్లలకి కాపుదలు ఎట్లా, ఎలా ఉంటారు మా పిల్లలని. కానీ దేవుడు అంటున్నాడు, నీ పిల్లలు ఎక్కడ ఉన్నని, నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళని, నీ పిల్లలు బయటికి వెళ్ళని, ఎక్కడికన్నా వెళ్ళని దేవుడు అంటున్నాడు, ఆయన రెక్కల కింద నిన్ను, ఆ తర్వాత అక్కడ ఉంచడానికి చక్కగా ఆయన రెక్కల కింద నిన్ను కప్పును, అందుకని ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆ తర్వాత అంటున్నాడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది, తర్వాత ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు. ఏంటంట, సత్యము అనగా దేవుని యొక్క కృప, తర్వాత ఏంటంట కేడము, దేవుని అంటే బంగారంలో శ్రేష్టమైనంత గట్టితనము ఆ యొక్క కేడము చేత, తర్వాత డాలు, డాలు అనగా మన చేతిలో పట్టుకున్న డాలు చేత లోకంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి, ప్రతి శ్రమల్లో నుంచి, ప్రతి శోధనలో నుంచి ఆ డాలు చేత మనము జయించే కృపను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నిజమే, మనం జయించలేం కదా, మన శక్తితో కానీ, మన ఓపికతో కానీ, మన మాటల్లో కానీ, మనం దేనిలో కూడా జయించలేం, కానీ మన ప్రభువైన యేసు డాలును పట్టుకొని మనం దేనినైనా జయించగలం. నమ్ముతున్నావా నీవు? నమ్మగలిగినట్టయితే దేవుని బిడ్డలారా, దేనినైనా మన జీవితంలో జయించగలం. కోడి తన పిల్లలను రెక్కల కింద దాచినట్టుగా శత్రువుని తల్లే ఎదుర్కొంటూ పిల్లలకి కొంచెం కూడా పాయం రాకుండా కాచి కాపాడినట్టుగా దేవుని బిడ్డ నిన్ను దేవుడు ఎటువంటి ఆపద, ఎటువంటి శత్రు రాకుండా ప్రభు నిన్ను చక్కగా కాచి కాపాడి ఆయన రెక్కల కింద డాలులాగా, మళ్ళీ తర్వాత కేడియంలాగా నిన్ను దాచుకోబోతున్నాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలు ఎక్కడున్నా సరే, నీ పిల్లల కోసం ప్రార్థిస్తున్నావా, జరగట్లేదు అనుకుంటున్నావా, ప్రభు తప్పకుండా అద్భుతమైన కార్యాన్ని నీ దేవుడు నీ పిల్లల జీవితాల్లో, నీ జీవితాల్లో చేయబోతున్నాడు. చెప్పు, ఎవరి రెక్కల కింద ఉన్నాం మనం? దేవుని రెక్కల కింద ఉన్నాం. మన పిల్లలు ఎవరి రెక్కలకు ఉన్నారు? దేవుని ఆశ్రయంలో ఉన్నారు. మూడోది ఏంటంట, ఆయన కేడిమైన బలమైన అస్తాలతో మనలను, మన కుటుంబాన్ని
మన పిల్లలు నింపి ఉన్నాడు. భయపడకే, దిగులు పడకు. ఏ విషయం వచ్చినా, ఏదొక రోజున ప్రభు ఖచ్చితంగా మన ఎడల కార్యము నీ ఎడల నా ఎడల అందరి ఎడల చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉన్నా సరే మీ అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థనలు ఏకీభవించుట ఎంతో అద్భుతం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు మనస్సులో ఏదనుకుంటున్నారో, మీరు ఈరోజు ఏది కావాలని దేవుని అడుగుతున్నారో, రాత్రి ఉదయకాలంన నువ్వేమి ప్రార్థన చేసుకున్నావు ప్రభు అంటున్నాడు. ఆ ప్రార్థన నేను విని ఉన్నానంటున్నాడు. మీకోసం ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, మహిమగల దేవుడవు నా తండ్రి. అయ్యా, ఈరోజు ఉదయకాలం లేచి ఎంతమంది బిడ్డలు ఇప్పటికే ప్రార్థన చేసుకుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారో, వారందరి జీవితంలో ప్రభా వారందరిని రెక్కల కింద ప్రభా సురక్షితంగా కాపాడుతున్నానని, వారి పిల్లలను, వారి కుటుంబాలను, వారి పరిస్థితులను కూడా కేడెము వలె డాలు వలె సమస్త పరిస్థితులను అయ్యా తెంపబోతున్నానని చెప్తున్నందుకు స్తోత్రాలు ప్రభు. ప్రతి బిడ్డను ఈరోజు ఎంత తోడుగా నీడగా ఉండి దీవించి ఆశీర్వదించి నీ మహిమ కలిగిన రెక్కల చాటున వారందరినీ భద్రపరచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.